నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భానుశ్రీ. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. అంటే ఒక రైతు బిడ్డగా వచ్చాడు పల్లవి ప్రశాంత్, సో బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యాడు. అంటే బిగ్ బాస్లోకి రాకముందు అసలు సామాన్య వ్యక్తిగా చెప్పుకోవచ్చు మనము. అంటే తనకి పెద్దగా సెలబ్రిటీ హోదా కానీ ఒక అనుభవచ్చు, ఇంకా ఎక్కడ అంటే ఏదో సినిమాలో కావచ్చు, సీరియల్ ఎక్కడ నటించింది కూడా మనకి తెలీదు. సో రైతు బిడ్డగా వచ్చాడు. సో యూట్యూబ్లో కూడా చెప్పడం జరిగింది, నన్ను తీసుకోండి, ఒక రైతు బిడ్డను ఎందుకు తీసుకోరు, సెలబ్రిటీ అయితేనే తీసుకుంటారా, నేను బిగ్ బాస్లోకి రావాలనుకుంటున్నాను, నా గేమ్ ఆడి చూపించాలనుకుంటున్నాను అని రైతుల తరఫున వచ్చినట్టుగా చెప్పాడు. సో ఎట్లా అయితే అంత స్ట్రాంగ్గా మాట్లాడాడో అదేవిధంగా బిగ్ బాస్లోకి రావడం జరిగింది. మరి నిజంగానే అంటే రైతుల కోసం వచ్చానని రైతు బిడ్డ అని చెప్పాడు, ఇది ఇంతవరకు నిజం అంటారు? అంటే కొంత బయట అయితే టాక్ వస్తుంది, కొంచెం తను సరిగా రెస్పాండ్ అవ్వడం జరగట్లేదు, అంటే మీడియా ముందు కావచ్చు అని చెప్తున్నారు. మరి రెండు విషయాలు అడుగుతాను, నేను రెండు విషయాలు మీకు చెప్తాను. రైతు బిడ్డ రైతులకు ప్రతినిధి అయితే బస్సులు ధ్వంసం చేయరు. రైతుకి ప్రతినిధి అయితే అక్కడ సామాన్య ప్రేక్షకుల బస్సు కార్లు ధ్వంసం చేయరు. రైతు ప్రతినిధి అయితే సామాన్యుల అక్కడ సామాన్యుల మీద తిరగబడరు, గొడవలు జరగదు, పోలీసుల వాహనాల మీద తిరగబడరు. ఎందుకంటే రైతులు రైతులకి సౌమ్యం, వాళ్ళు చాలా ఓపిక అన్నీ ఉన్నాయి. రైతు బిడ్డ అని నేను చెప్పుకోకూడదు ఫస్ట్ ఆఫ్, ఎందుకంటే నేను అన్నీ చూసిన తర్వాత నేను ఉన్నా సినిమా ఇండస్ట్రీ, మా సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి యాక్చువల్గా బిగ్ బాస్కి వెళ్ళింది, అక్కడ టోటల్గా ఒక హంగామా సృష్టించారు. నేను అది అందరూ నిజంగా వచ్చి ఆర్టిస్ట్ షో మొత్తం టోటల్గా ఈయన సామాన్య వ్యక్తికి అంతమంది జనం ఎక్కడి నుంచి వస్తారు కదా, అంటే పెయిడ్ ఆర్టిస్టులు అయి ఉండాలి. అంటే వీళ్ళు మా టీవీలో ఏదైనా క్రియేట్ చేయాలి, బిగ్ బాస్ టీం ఏదైనా క్రియేట్ చేయాలి, ఇలా హైప్ కోసం క్రియేట్ చేయాలి కదా. అసలు అవన్నీ నేను అడుగుతున్నా, హైప్ కోసం క్రియేట్ చేయాలి తప్ప మామూలు సామాన్య వ్యక్తులు అన్ని వేల మంది అంటే లక్ష మంది అంటున్నారు, వాళ్ళు లక్ష మంది అక్కడ పట్టరు, మహా ఉంటే 10,000 మంది లేకపోతే 5,000 మంది. అంతమంది వచ్చేటప్పుడు ఆ వాళ్ళకి అంతమంది 10,000 మంది 5,000 మంది వస్తే ఆ 10,000 మంది 5,000 మంది ఉట్నే ఎందుకు వస్తారు? ఇప్పుడు ఈయన సామాన్య రైతు బిడ్డ అంటున్నాడు, నేను చూస్తే రైతులు ఎవరు కనపడలేదు అక్కడ, చూసాను యూట్యూబ్లో కూడా చూశాను. మరి రైతులు కనపడకుండా ఈ మధ్య టోటల్గా ఈ అనుచరులు కనబడుతున్నాడు అందరూ కూడా. ఆయన మాటలు కూడా ఒక రౌడీజన్ మాటలాగే ఉన్నాయి తప్ప నాకు తెలిసి ఒక రైతు బిడ్డ మాటలా లేవు. ఇప్పుడు బిగ్ బాస్ నేను అడుగుతున్నా, ఎందుకంటే ఇది ఎందుకు ఇది ఇది కొత్త సాంప్రదాయం కాదు, అంటే మా సినిమా ఇండస్ట్రీలో ఇది సాంప్రదాయం కాదు. ఇది ఇలా గొడవలు తేవడం, ఈ విధంగా తీసుకోవడం ఇది సాంప్రదాయం కాదు. ఇప్పుడు బిగ్ బాస్ టీవీ షో విధ్వంసమైనది. సో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పై పోలీసులు అయితే కేసు అనేది అయితే నమోదు చేయడం జరిగింది అంటూ కూడా మనకు చెప్తున్నారు. మరి కేసు నమోదు చేయడం జరిగితే దాన్ని మరి ఇప్పటి వరకు జైల్లో ఉండడమో సమ్ ఏదో ఉండాలి. మరి తను విలేజ్ కి కూడా వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. మరి అసలు దీని గురించి ఒక సిస్టమ్ ఉంటుంది, దీని గురించి ఏం చెప్తారు? ఆ ప్రొసీజర్ ప్రకారం సీసీ కెమెరా ఫుటేజ్ అండ్ ఎవిడెన్సెస్ కలెక్టెడ్ ఎవిడెన్సెస్ అన్ని కూడా పెట్టి కోర్టుకి అన్ని సబ్మిట్ చేయాలి కాబట్టి కోర్టుకి సబ్మిట్ చేసి ఎవిడెన్స్తోనే అరెస్ట్ చేస్తారు తప్ప ఎవిడెన్స్ లేకుండా ఏదో మనం వచ్చేసారని కాదు. ఎందుకంటే ఒక అది జరిగిన సిచ్యువేషన్ ఏంటి, ఎవరెవరు ఏంటి ఏంటి అనేది ఒక పోలీసులు కంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం చేస్తారు తప్ప ఏదో ఈ రోజు అరెస్ట్ చేసేయాలి రేపు అరెస్ట్ చేసే ఆయన ఈ రోజు అరెస్ట్ అని కాదు, అంటే నార్మల్ కేసు అనేది నమోదు చేయడం అనేది చెప్తున్నారు. కానీ సామాన్యంగా తను ఇక్కడ బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే నార్మల్గా అందరు తీసుకెళ్ళిపోయారు తన్ని, మరి ఇప్పటి వరకు కూడా ఏ టాక్ అనేది అయితే లేదు దాని గురించి. మరి పోలీసులు ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్ ప్రొసీజర్ ప్రకారంగా ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఉంటుంది. అయితే వాళ్ళు ఆయన ఎక్కడికి వాళ్ళు విలేజ్ వెళ్ళాడా లేకపోతే ఇంకోటికి వెళ్ళాడా ఇంకొకటికి వెళ్ళాడు పక్కన పెట్టేద్దాం. మేమేమంటున్నామంటే తప్పు జరిగిందా లేదా, ఇప్పుడు ఈ నష్టాన్ని మొత్తం టోటల్గా పల్లవి ప్రశాంత్ పే చేస్తాడా, అవును బిగ్ బాస్ టీం పే చేస్తుందా, వాళ్ళకి సామాన్యులకు జరిగిన నష్టాన్ని ఆర్టీసీ జరిగిన నష్టాన్ని వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాల్సిందే. ఇస్ ద ఆల్రెడీ ఇంతకుముందు ఉంది, ఇది జీవ ఉంది. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు కానీ ఏమైనా ప్రైవేట్ ఆస్తులు కానీ ధ్వంసం చేస్తే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలనేది ఉంది కాబట్టి అది వాళ్ళు పే చేయాల్సిందే. ఈయన నేను వచ్చిన డబ్బు రైతులకు ఇస్తా, రైతులకు ఇస్తా, ఈ రైతులకు ఇస్తారా ఇవ్వరా, రైతులకు ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్న అన్నీ ఉన్నాయి, ఆయన ఇస్తే ఆయన ఆయన ఇష్టం ఆయన ఇవ్వచ్చు, కానీ ఈ విధంగా న్యూసెన్స్ చేయడం అనేది ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, బోల్ మంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళకు ఒక క్రమశిక్షణ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది.
కానీ ఈ విధంగా న్యూసెన్స్ చేయడం అనేది ఇదేంటంటే బిగ్ బాస్ టీమ్ ఇస్ క్రియేటెడ్, బిగ్ బాస్ టీమ్ ఇస్ క్రియేట్ చేసి వాళ్ళకి హైప్ లేదు కాబట్టి దాన్ని హైప్ తెచ్చుకోవడానికి వీరి గొడవను సృష్టించారు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ విధ్వంసానికి మరి ఎవరు ఫ్యాన్స్ అని నేను అన్ను ఫ్యాన్స్ అని నేను ఒప్పుకోను. ఇప్పుడు పల్లవి ప్రసాద్ సామాన్య రైతు అంటున్నాడు, ఒక సామాన్య వ్యక్తి అంటే ఇప్పుడు లక్షల మంది ఆయనకి ఎక్కడి నుంచి ఫ్యాన్స్ వస్తారు? ఇది బిగ్ బాస్ టీం తీసుకొచ్చి రాత్రి 11 గంటలకు వచ్చి ఒప్పుగా నిలబడిన వాళ్ళు ఉన్నారా? కనుక ఇది ఇదంతా కూడా బిగ్ బాస్ టీం అయితే అంటే ఎలాగైతే ఇది క్రియేట్ చేస్తుందో ఈ హైప్ కోసం క్రియేట్ చేసిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు షో నిర్వాహకులు కావచ్చు, మా టీవీ యాజమాన్యం, మరి ఈ సంఘటనపై ఈ అంశంపై ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. వాళ్ళని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. ఇమ్మీడియట్లీ మా టీవీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాల్సింది, పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేయాల్సింది, ఎవరెవరు దాంట్లో బాధ్యులు వాళ్ళందరూ అరెస్ట్ చేసి దీని రికవరీ మనీ ఒక కంపల్సరీ ఆల్రెడీ యాజ్ బట్ జీవో రికవరీ ఉందిగా రికవరీ అంతా కూడా చేయాలి. బాధ్యత లేదంటారా? బాధ్యత కాదమ్మా, మమ్మల్ని ఏమంటారు, ఇస్ కార్పొరేట్ కంపెనీ, మేము ఏదైనా డబ్బు ఇచ్చేస్తాం టైప్లో ఒక ఇన్రెస్పాన్సిబిలిటీ అంటారు. ఇన్రెస్పాన్సిబిలిటీ దాంట్లో నాగార్జున గారు కూడా ఇన్రెస్పాన్సిబిలిటీ ఉన్నాడు. అంటే మేము ఏదో మేము ఏం చేసినా నచ్చిపోతుంది, ఏ గవర్నమెంట్లో అయినా ఒక సెలబ్రిటీస్ కదా, మాకంటూ ఒక సెలబ్రిటీ అన్న ఒక పేరుతో మేము ఏం చేసినా నచ్చిపోద్ది అనేసి ప్రతి దాంట్లో కూడా ఈ విధంగా చేయడం అనేది అర్థమవుతుంది కాబట్టి కరెక్ట్ కాదు. అది నాగార్జున మీద కూడా కేసు పెడతామంటున్నారు, మరి దీనికి పెట్టాలి? నాగార్జున గారి మీద ఆ 7 ఎకరాల వాన్ రాయినే, ల్యాండ్ వాన్ రాయినే, అది మరి అద్దెకి ఇచ్చినప్పుడు మరి తప్పు జరిగినప్పుడు ఆయన మీద కూడా వస్తుంది కదా బాధ్యత అవుతాడు కదా. ఇప్పుడు అక్కడ ఏమైనా ఎవరైనా చనిపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? అంటే అంత న్యూసెన్స్ క్రియేట్ చేశారంటే మీరు కావాలని చేయించింది అది. అంటే మీరు హైప్ కోసం ఎంతమంది చంపడానికి రెడీగా ఉన్నారు, అర్థం అది. అటెంటివ్ మర్డర్ కేసు పెట్టాలి వాళ్ళ మీద. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేశారు కదా వీళ్ళు, సో ప్రభుత్వం ఇప్పుడు గవర్నమెంట్ కూడా వీళ్ళ మీద చాలా సీరియస్గా ఉంది, మరి ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటే? ఇందరమ్మ రాజ్యం అయితే యాక్షన్ తీసుకుంటుంది, కార్పొరేట్ కంపెనీ కేసీఆర్ గారు గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకోదు. కార్పొరేట్ కంపెనీ కేసీఆర్ గవర్నమెంట్ ఎప్పుడూ కార్పొరేట్ కంపెనీకి ఒత్తాస్ పరుగుతూ కార్పొరేట్ కంపెనీకి సపోర్ట్ చేస్తుంది. ఇది ఇందిరమ్మ రాజ్యం అనుకుంటే పేదవాడికి అండగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరినైనా సరే కార్పొరేట్ కంపెనీని ఎవరినైనా వదలకుండా ముందు ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేస్తుంది. కనుక ఈ రెండింటిలో గవర్నమెంట్ ఏంటి, ఏ గవర్నమెంట్లో యాక్టివ్ పార్ట్ చేస్తారు అనేది అది వాళ్ళు తేల్చుకోవాలి. అది రేవంత్ రెడ్డి గారు చూశారు కాబట్టి, అందరూ చూశారు కాబట్టి, సినిమాటోగ్రాఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చూశారు కాబట్టి ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది డిసిషన్ వాళ్ళదే. అయినా పల్లవి ప్రశాంత్ ఎందుకు అంత దురుసుగా మాట్లాడుతున్నారంటారు, ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన ఎవరో మనకు తెలియదు, మనకు తెలియనప్పుడు మనం మాట్లాడకూడదు. మనకు తెలియదు పల్లవి ప్రశాంత్ అన్న మీకు ఏదో అంత గొప్పగా అనేది తప్ప మేము 66 సినిమాలు తీసాం, మాకేం పెద్ద గొప్ప ఏం కాదు. కానీ మాకు ఆయన పరిచయం లేదు, మాకు తెలియదు. ఇండస్ట్రీ కోసం కూడా మాకు ఆయన మాకు ఎప్పుడు చూడలేదు. ఒక రైతు బిడ్డ అంటున్నారు, రైతు బిడ్డలో ఆయనకి అంత ఫాలోయింగ్ ఉందేమో, గజ్వాల్లోని కేసీఆర్ గారు ఉన్నంత ఫాలోయింగ్ ఆయనకు ఉన్నట్టుంది. మరి అది కేసీఆర్ మరి ఈరోజు మరి ఆ విధ్వంసం చేశారంటే హరీష్ రావు కూడా ఫోన్ చేశాడు, హరీష్ రావు గారు కూడా ఫోన్ చేశారంటే మరి ఇదేదంతా ఇదంతా ప్రతిపక్ష కుట్ర అయి ఉండొచ్చు కూడా. అంటే ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యిందని చెప్పేసి ప్రతిపక్ష కుట్ర కూడా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వెనక ఎవరు ఉన్నారంటారు? హరీష్ రావు ఉంటాడు, కేటీఆర్ గారు ఉంటారు, వాళ్ళ కార్యకర్తలు వచ్చి ఉంటారు, అంతే కదా. మరి ఇప్పుడు ఆయన హరీష్ రావు మాట్లాడటం నేను చూశాను, హరీష్ రావు మాట్లాడటం చూశానంటే మరి ఇంకా దాంట్లో ప్రతిపక్ష ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పేసి 10 రోజులు అయింది, అప్పుడే ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి ఏదైనా ఒక విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేశారేమో. తనకి పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేశాడేమో, అంతే కదా. ఇప్పుడు బిగ్ బాస్ షో ఫ్యాన్స్ ఇంత క్రేజీగా మారడానికి కారణం ఏంటంటారు? అక్కడ ప్రతి వాళ్ళకి ఒక రెమ్యునేషన్ ఉంది, ప్రతి వాళ్ళకి ఒక డబ్బులు ఉన్నాయి, ప్రతి వాళ్ళకి ఈజ్ అ క్రియేటెడ్ అంతే తప్ప జనాలు అన్నట్టు అక్కడ ఏదో ఓ ఉట్టిన వచ్చేసి ఎవరో చేయట్లేదు. అందరికీ రెమ్యునేషన్ తీసుకుంటున్నా నీట్గానే చేస్తున్నారు. అక్కడ శివాజీ గారి దగ్గర ప్రతి ఒక్కరికి రెమ్యునేషన్ అంటూ ఉంది, రెమ్యునేషన్ లేదేమో ఫ్రీగా యాక్ట్ చేస్తున్నారో చెప్పమనంటే ఇన్వాయిస్ తీసి చూపిస్తా అంతే. ఇప్పుడు బిగ్ బాస్ షో రియాలిటీ షో అంటున్నారు, మరి ఇది ఎంతవరకు నిజమంటారు? అసలు ఇది అంటే మానిపులేషన్ ఎంత అంటారు దీంట్లో? రియాలిటీ షో అయితే కాదమ్మా, ఇది నారాయణ గారు చెప్పినట్టు ఇదంతా క్రియేటెడ్.
ఇది హైప్ తీసుకురావడం కోసం, ఇది కూడా ఈ కుట్రా కుతంత్రం కూడా అదే బిగ్ బాస్ వాళ్ళు కానీ లేకపోతే ప్రతిపక్షమైన ఈ రెండింటిలో ఏదో ఒకటి చేసి ఉండాలా. ఇది కుతంత్రంతో నడిపింది అంతే తప్ప ఇక్కడ ఏమి, ఇక్కడ గవర్నమెంట్ని పడగొట్టాను గవర్నమెంట్ మీద ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పడం కోసం వీలైన కుట్ర పని ఉండాలా? లేదంటే వాళ్ళు ఆల్రెడీ పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి వాళ్ళందరినీ అన్ని వేల మందికి పల్లవి ప్రశాంత్కి అన్ని వేల అన్ని వేల మంది వచ్చేస్తారు, అన్ని వేల మంది వచ్చి అంత గొడవలో విధ్వంసాలు చేస్తారనుకో. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారు, కొన్ని లక్షల మంది వస్తారు. చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉన్నారు, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉన్నారు, ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఇప్పుడు కూడా అంత మరి గొడవలు అవుతాయి నేను అనుకోలేదు. బస్సులు ధ్వంసం చేయలేదే, ఏమీ ధ్వంసం చేయలేదే, మరి పోలీసు వాహనాలు ధ్వంసం చేయలేదే, అంతే కదా. ఇప్పుడు ఈయన మీరు మీరు చెప్తున్న ప్రకారం సామాన్య రైతు బిడ్డ అంటున్నారు, ఈయనకి ఎవరో బ్యాక్గ్రౌండ్ లేదంటున్నారు, సపోర్ట్ లేదంటున్నారు. సపోర్ట్ లేకపోతే అన్ని లక్షల మంది అన్ని వేల మంది ఎందుకు వస్తారు? అంటే ఆ బ్యాక్గ్రౌండ్ అది రియాలిటీ ఎంత ఉంది, దాంట్లో బిగ్ బాస్ క్రియేటేషన్ ఎంత ఉంది, లేకపోతే పల్లవి ప్రశాంత్ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ ఎంత ఉంది? ఈ రెండు కనిపెట్టాలి, ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అది బయట పిఆర్ ఏజెంట్స్లను పెట్టుకొని ఓటింగ్ ప్రభావితం చేస్తున్నారు. మరి అలాంటప్పుడు పబ్లిక్ సపోర్ట్ ఎవరికి ఉందనే విషయాన్ని ఎలా నిర్ధారిస్తారంటారు? ఒకటి ఉంటారు, ఇవన్నీ మా చిన్నప్పుడు అయిపోయి ఇప్పుడు దానికోసం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఎవరికి ఇవ్వాలో, ఎవరికి బిగ్ బాస్ ఇవ్వాలో, ఎవరికి ఇవ్వాలో అవన్నీ ముందే ఉంటాయి. అంతే తప్ప అదేదో అంత ఇస్ ఒక ఒక సినిమా, ఒక 2 అవర్స్ అది సినిమా, అది అంత ఇస్ రియల్ షో కాదు, రియాలిటీ షో కాదు. అది రియాలిటీ షో అనేది తప్పు, అది ఇస్ ద క్రియేటెడ్, అది అంతే. అది తప్ప దానికి ఎవరో జనాలు వచ్చేస్తున్నారు, జనాలు ఓటింగ్ వేస్తారు, వాళ్ళు వేస్తారు, లక్షల మంది ఓట్లు వస్తే 30 లక్షల మంది వచ్చాయి, 40 లక్షల మంది వచ్చాయి, ఇస్ అంతా ఒక బిగ్ బాస్ ఇస్ క్రియేటెడ్ అంతే. ఇప్పుడు లైవ్లో మొత్తం టోటల్గా లైవ్లే ఉంటాయా? ఒక మీ ఛానల్ పంపించవచ్చు కదా లైవ్లు ఉంటాయి, మా వాళ్ళని ఎందుకు మీ ఛానల్ పంపించవచ్చు కదా? ఇప్పుడు రోజుకి ఒక ఛానల్ పంపించు మనం, రోజుకి లైవే కదా, కదా మరి. అంటే ఒకప్పుడు ఫస్ట్లో కొత్త సీజన్ నమ్మారు, తర్వాత ఎవరు నమ్మే పరిస్థితులు లేదు. అసలు ఈ పల్లవి ప్రశాంత్ని అసలు ఏ విధంగా సెలెక్ట్ చేశారంటారు? అంటే నేను రైతు బిడ్డ అని చెప్పగానే నమ్మేసి నన్ను బిగ్ బాస్లోకి తీసుకోండి అంటే, అంటే ఇప్పుడు అట్లా ఎవరు వచ్చినా తీసుకుంటారంటారా? ఈయన మీద అభియోగాలు ఉన్నాయి, అది నిజం అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు. ఒక్కొక్కరికి 30 లక్షలు 50 లక్షలు 40 లక్షలు 70 లక్షలు కలెక్ట్ చేసి లేదా అమ్మాయిని లోపరుచుకుంటామని అమ్మాయిలు ఇది అడిగి చాలా వీళ్ళ మీద అభియోగాలు ఉన్నాయి, సెలెక్ట్ కమిటీ మీద కానీ వీళ్ళ మీద కానీ ఉన్నాయి, డబ్బులు కలెక్ట్ చేశారని ఇవన్నీ ఉన్నాయి. అది ఎంత నిజం అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు, అయితే ఏంటంటే ఇది డబ్బులు ఇరు వచ్చి వాళ్ళు మామూలుగా రియల్గా వచ్చి కలెక్ట్ చేస్తారు, రియల్గా వచ్చి యాక్ట్ చేస్తారు, వాళ్ళది పిలిపించి ఫ్రీగా ఉంటుంది అంటే కొన్ని లక్షల మంది అక్కడ వెయిటింగ్ ఉంటారు, కనుక అది అంతా ఇస్ క్రియేటెడ్. అది అంత తప్ప ఏముండదు. ఇప్పుడు పల్లవి ప్రసాద్ ఎలాగొచ్చాడు లేకపోతే ఏంటో నాకు అంత ఐడియా లేదు, అదంతా ఒక ఇదంతా ఒక మ్యాన్పేటెడ్. ఇప్పుడు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు కదా, మరి అంటే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీకి సపోర్ట్ ఎలా ఉందంటారు, ఏ విధంగా ఉంది? మర్యాదపూర్వకంగా కలిసామమ్మా, రేపు కానీ ఎల్లుండి కానీ అవతలనాడు కానీ సీఎం గారిని కలుస్తాం, సీఎం గారిని కలిసి మాకు ఏమైనా కావాల్సిన అడుగుతాం అంతే. అంతే తప్ప ఆయన సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఉంటుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే సినిమా ఇండస్ట్రీ సపోర్ట్, కనుక ఎప్పుడు కూడా వీళ్ళలాగా కేసీఆర్ గవర్నమెంట్కి అట్లా ఐదుగురు పాలన ఉండదు, వాళ్ళకి అందరూ కూడా వాళ్ళు ఎవరైనా 24 అవర్స్ సర్వీస్ అని చెప్పారు, ఆ సర్వీస్ చేస్తారు, క్రియేట్ ఆ ఇబ్బంది ఉండదు వాళ్ళ దాంట్లో. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ సైడ్ నుంచి కూడా కొంత విధ్వంసం జరిగింది, ఇదంతా కూడా కొంతమంది ఫ్యాన్స్ ని జైల్లో పెట్టారు అంటే పోలీసులు కూడా తీసుకెళ్లిపోయారంటూ కూడా చెప్తున్నారు. అంటే బయట నుంచి అట్లా అంటున్నారు తెలియని వాళ్ళు అట్లా అంటున్నారు, నార్మల్ గా ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ ని వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా కొంచెం మంది అరెస్ట్ చేశారంటూ కూడా మాట్లాడుతున్నారు. అంటారు అంటే 8 లక్షల మంది మీరు చెప్పిన ప్రకారం రైతు బిడ్డ అంటున్నారు, ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదంటున్నారు, అంటే అంత మరి ఆయన లేదన్నప్పుడు 8 లక్షల మంది ఫ్యాన్స్ ఎలాగొచ్చారు? ఈ 10 రోజులు వచ్చేసారా? వచ్చారా 10 రోజుల్లో? లేదు, అది కదా ఎవరికి తెలియకుండా, అదే ఒక తెలియకుండా రారు కదమ్మా, ఎవరికి రారు తెలియని వాళ్ళు అనుకుంటున్నారు. ఫ్యాన్స్ అనేది అది ఎప్పుడు పడుతుందంటే అభిమానంతో పుట్టేది ఫ్యాన్స్, కానీ ఫ్యాన్స్ అయితే ఇలా చేస్తారని నేను అనుకోను. ఏ అభిమానికైనా ఫ్యాన్స్ అయితే ఈ విధంగా వాళ్ళ మనిషిని ఇరికిద్దామని వీళ్ళు కూడా జైలుకి వెళ్దామని అనుకుంటారని నేను అనుకోను. అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు, ఇది ఆల్రెడీ బిగ్ బాస్ టైం అయినా చేసి ఉండాలి, లేదా ఒక కుట్ర కోణంలో ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అని చెప్పడం కోసం ప్రతిపక్షాలైనా చేసి ఉండాలి, దానికి పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేసి ఉండాలి.
అంతే. అంటే మీ అవగాహన ప్రకారం, అంటే మీ అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కి అంటే రెమ్యునరేషన్ ఎంత ఇచ్చి ఉండొచ్చు అంటారు? అది నాకు ఐడియా లేదు, అసలు దానికోసం నాకు ఐడియా కూడా లేదు. అది కోసం దాని గురించి నేను కామెంట్ కూడా చేయను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్, మంచి వివరాలు అందించారు. థ్యాంక్ యూ సార్.